అనంతపురం జిల్లా పుట్టపర్తి ఆమడుగురులో భారత్ బంద్లో భాగంగా సిఐటియు నాయకులు ఆధ్వర్యంలో హైస్కూల్ కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. ఈ బంద్ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, సిఐటియు అధ్యక్షులు డివి రమణ, ఆటో యూనియన్ అధ్యక్షులు సుధాకర్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని, ఏదైతే ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈరోజు బంద్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలకు నష్టదాయకమైన ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. తెచ్చినటువంటి చట్టాలను రద్దు చేసి ప్రజలకు భారమైనటువంటి ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకించాలని, ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేసి కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు భారత్ బంద్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా అందుకూరులో ఉన్నటువంటి ఆటో కార్మికులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలను చూస్తే ఈరోజు కార్మికులు కానీ రైతులు కానీ ఎటువంటి న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఈరోజు ఢిల్లీలో చేస్తున్నటువంటి రైతులు దాదాపు 2 నెలల వింటూ కూడా చలి అనక, గాలి అనక, వర్షం అనక అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఆ పోరాటంలో దాదాపు 200 మందికి పైన కూడా మరణిస్తే కనీసం వాటిపైన ఏమైనా మాత్రం చిత్తశుద్ధి లేకుండా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారు. అందుకని చెప్పేసి ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసుకొని రైతులు చేస్తున్నటువంటి వ్యవసాయ